ఒరేయ్ నువ్వు సూత్తేనే ఇంత గొడవ జరిగింది ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది రావట్లేదు ఏంట్రా మాట్లాడవు సైలెంట్ గా ఉన్నావేటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరే బీబీసీ ఏమ్మా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టిన ఇండియా పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలో అయ్యోలా చాలా ఒరేయ్ నువ్వు మ్యూజిక్ కొట్టడంలో గొప్ప వెండత్రా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా ఆహా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్ అబ్బా ఇడియట్ నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి ఎవరు నువ్వు మావా చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వంద అడిగితేనే చంప చల్లంది నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా ఉన్న నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాథాశ్రమంలో కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేము ఇద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని కుట్టనురా వాళ్ళకి ఏమీ కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పై నుంచి లారీ పక్క సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడు ఇంకా ఆ టైంలో గుడ్డో ఎక్కడ చూస్తారా వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు కొంతమంది పోసిరి బదులు గుడ్డి వాళ్ళకి నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ దొరికిన వాళ్ళు దొరికి డేస్తున్నాం సార్ మీ కళ్ళు కనిపించవా యా టైం ఎంత అయింది సార్ 8:15 మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా ఈ అబ్బ మీకు కూడా ఇదే ఐడియా రావాలరా యా కొత్త ఏం ఆలోచించరా పదరా రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడరా నువ్వు దొరికేసాను రా కుమ్మేస్తారేమో సైడ్ అయిపోతే బెటర్ రే మిత్ర ద్రోహి ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా చూసుకోలేదు బాబు గుడ్డోడు ఓ అసలు నీ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజా గుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ బలివారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని రండి సార్ మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి మీ కూడా వస్తే నాకు వచ్చే నాలుగు డబ్బులు పోతాయి బాబు ఎదవ డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను రెస్పాండింగ్ ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ సారీ రేడియో అనుకున్నాను
బాబు బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మం చేయండి అమ్మ ధర్మం చేయండి ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి ధర్మం చేస్తే పుణ్యం వస్తే జన్మం ఉండదు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి యావయ్యా చూడటానికి దుక్కలా ఉన్నావు ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా సిగ్గులేదు నీ బతుకు చెడ అలా కోపడతావేటి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి నావుడు పోతాయి విన్నావు కాదు సిసి నీతో నాకేటి అమ్మా ఏంటి అంతలా పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను బాగున్నాడా గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా ఏ దివ్య కాల్ ఫర్ యూ హ్యాపీ అసలు పంచాయతీ వాళ్ళకి నాతో పని ఏంటి అమెరికా వాళ్ళతో అందరికీ పని ఉంటుంది బావా వెల్కమ్ టు బిహార్ వాట్ ద హెల్ లెవన్ లెవన్ ఏయ్ బెండరా వెల్కమ్ టు బిహార్ నమస్తే గౌతమ్ బాబు నమస్తే ససురా వెల్కమ్ టు బిహార్ వాట్ ఇస్ దిస్ రండి బాబు నమస్తే ఏయ్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మన ఊరి బిడ్డ చేరింది అమెరికా గడ్డ ఆవిడికి పుట్టాడు బంగారు బిడ్డ మనకు కూరలో లేదు ఆలు గడ్డ కొరకడానికి లేదు ఉల్లి గడ్డ అందుకే మనకివ్వడానికి వచ్చాడు కూడు గుడ్డ నిశ్శబ్దం నిశ్శబ్దం మన రజోదేవ్ కొడుకు 15 సంవత్సరాల తర్వాత మన ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంతకు మించిన ఆనందం ఏంటంటే 100 కోట్లు పెట్టి ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడం అందుకే ఈ ఫ్లవరింగ్ విజిలింగ్ బ్యాండింగ్ హనీ టీ ఆ బీర్ పేరు ఏమిటి చెప్పండి అమ్మ హ్యాపీ బేటీ మన ఊరి తరపున మీ భావనకు అడగాలనుకుంటున్నాం అమ్మ మేమంతా అడిగాను కాక ఇక్కడ ప్రసూతి ఆసుపత్రి లేక మా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారమ్మా వాట్ ప్రసూతి హాస్పిటల్ హాస్పిటల్ అదే ఫర్ బేబీ కమ్ అవుట్ ఓకే కక్క కట్టించేసి ఇచ్చేస్తాడు అంతేగా అంతే కాదమ్మా ఇక్కడ స్కూల్ లేకపోవడంతో మన పిల్లలు ఆ బీదే దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారమ్మా చదువుకోవడానికి బావా మన ఊరికో స్కూల్ కావాలంట ఓకే కదా హ్యాపీ ఓకే 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 కక్క ఓకే ఇంకొకటమ్మా ఇంకెన్ని కక్క దోచేస్తారమ్మా బావని అది కాదమ్మా ఇక్కడ మన ఆడోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందమ్మా మరుగు దొడ్లు ఓకే ఇంకా చాలు మా బావ అమెరికా వెళ్లే లోపు ఇవన్నీ కట్టించి ఇచ్చేస్తాడు ఓకేనా ఇప్పుడు మనోహర్ పంతులు గారు మాట్లాడతారు గౌతమ్ బాబు మీ అంతట మీరు అనుకొని ఇక్కడికి రాలేదు ఈ ఊరి జాతకం మిమ్మల్ని చుట్టూ పట్టుకొని బర్ర 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 లాక్కొని వచ్చింది అంతా భోలేనాథ్ లీల సెంటిమెంట్ బావా సెంటిమెంట్ జాతకం ప్లానెట్స్ మూవింగ్ ప్రాబ్లమ్స్ రిమూవింగ్ విలేజ్ సెంటిమెంట్ వెరీ స్ట్రాంగ్ మనుషులు చెప్తే నో బిలీవింగ్ సెంటిమెంట్ ఫుల్ బిలీవింగ్ సెంటిమెంట్ యా మా అమ్మ జాతకం ప్రకారం ఆ ప్యారెస్ ఆవిడ పేరు మీద ఉండకూడదు ఆ ప్యారెస్ అర్జెంట్ అమ్మేయాలి సార్ మనం అంటే ఇవన్నీ అమెరికాలో కూడా నమ్ముతారా డూడ్ షీస్ ఫ్రమ్ ఇండియా రిమెంబర్ ఎవరో పెద్ద స్వామీజీ కలిసారంట ఆ ప్యాలెస్ అంతే కన్న బీర్ ఫ్యాక్టరీ పనులు ఏవి స్టార్ట్ కావన్నారంట దాట్స్ వై ఐ యామ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఆర్బిఐ ఫారిన్ ఎక్స్చేంజ్ యా అమ్మేయాలి అమ్మేద్దాం పార్టీ కూడా రెడీగా ఉంది కదా కాకపోతే నువ్వు పని చేయాలి డెఫినెట్లీ ఎనీథింగ్ ఇదిగో వీటి మీద ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి నో అబ్జెక్షన్ లెటర్ నో అబ్జెక్షన్ బట్ వై అసలే మీ మామ రెబల్ స్టార్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసినా ఆయన లిటిగేషన్ పెడితే 25 సంవత్సరాల నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం కల్లాపులు చల్లుతున్నాం అని ఫిట్టింగ్లు పెడితే ఉదయ్ సింగ్ రాజ్పుత్ లిటిగేషన్ ప్రాపర్టీని టచ్ చేయడు మరి వాళ్ళంతా ఇంట్లో హౌ
నువ్వే ఆలోచించుకో. కరెక్ట్ స్కెచ్ చేస్తే ఆ తర్వాత అదే ప్యాలెస్ లో మనందరం కలిసి స్కాచ్ చేయొచ్చు. హలో ఉదయ్ సింగ్ క్యా మీరు పాట్నా కాదు నా పేకాట క్లబ్ కోస్తున్నారని తెలియాలి. ఇంట్లో 100 కోట్లు పెట్టి బీర్ ఫ్యాక్టరీలు పెడతారు, నా పేమెంట్ మాత్రం ఇచ్చుడు తెలియదు. పెళ్లిదాకా ఆగలేవా? పెళ్లి ఆగిపోతుంది, ఆగిపోయే పెళ్లికి అసలు ఆర్కెస్ట్రా ఎందుకు రా? భయ్యా మన ఊర్లో బీర్ ఫ్యాక్టరీ పెడుతుంది ఇతనే కరోనా బాబు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ అంకుల్? రోజు ఇంట్లో జాబ్స్ అని చెప్పేసి మీరు పేకట్లోకి వెళ్తారా? అంటే అల్లుడు ఇంట్లో పని లేకుండా తిరుగుతుంటే పెళ్ళాలే కాదు పని మనుషులు కూడా లెక్క చేయట్లేదని. సరే మీతో తర్వాత మారుతాను. నీ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు పేమెంట్ ఇవ్వాలి కరోనా బాబు. లుక్ మిస్టర్ బద్రి. బద్రి బద్రీనాథ్ అంటే నువ్వా? 100 కోట్లు పెట్టి నేను కట్టించే బీర్ ఫ్యాక్టరీలో 1500 ఎంప్లాయీస్ కోసం ఒక క్లబ్ కట్టుదాం అంటున్నాను. ఊర్లో అంతా మీ పేరు రికమెండ్ చేశారు కాంట్రాక్ట్ కోసం. కరెక్టే చెప్పిండ్రు. ఆ అవకాశం మీద నాకు ఇస్తే ఆ క్లబ్ నేను రన్ చేసుకుంటా కరోనా బాబు. నన్ను కూడా మీ ఇంట్లో మంచి అనుకోండి. ఇంతక పేమెంట్ లేదే పెళ్ళి అయిపోతాను. నా ఇంట్లో పెళ్లి ఆపుతానా? నేనే దగ్గర నుండి జరిపిస్తా. ఓ సారు, మా సారు అడ్వాన్స్ ఇవ్వండి పని చేయదని అన్నాడు. నా డాలర్స్ రూపీస్ లో కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. కావాలంటే పేమెంట్ డబుల్ తీసుకోండి. కానీ ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇవ్వలేను. నేను ఇస్తా. మీరు అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్స్ ఏంది, ఫుల్ పేమెంట్ ఇస్తా. మీరు ఎందుకు ఇస్తారు? పెళ్లికి ఇది నా గిఫ్ట్ అనుకోండి కరోనా బాబు. ప్లీజ్ ప్లీజ్ కాదనకండి. ఓకే ఓకే, నా బీర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ క్లబ్ రన్ చేసే కాంట్రాక్ట్ మీకే ఇస్తాను. థాంక్స్ అల్లుడు, మా పరువు కాపాడు. ఇక్కడ నుంచి నీకు ఏ అవసరం వచ్చినా సరే మేముంటాం. అయితే నాకు మీతో చిన్న పని ఉంది. ఇప్పుడు గౌతమ్ బాబు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. ఆ తర్వాత మీ అందరూ వీటి మీ సంతకాలు పెట్టాలి. కాపితే 1000 ముద్రలు. నువ్వు ఆగరా గౌతమ్, నువ్వు చెప్పాల్సిన టైం వచ్చేసింది, చెప్పు. గాయస్, మా అమ్మ నన్ను ఇక్కడ పంపించడానికి వేరే కారణం ఉంది. 25 ఇయర్స్ నుంచి మమ్మల్ని చాలా చాలా మిస్ అయింది. తనేమో ఇక్కడ రాలేని సిచ్యువేషన్, అందుకే పెళ్ళైన వెంటనే మీ అందరినీ అమెరికా తీసుకురామంది. అనుమానమా ఆశ్చర్యమా? ఆనందం బాబాయ్, ఆనందం అయితే వెళ్ళి సంతకాలు పెట్టండి. వెళ్ళి సంతకాలు పెట్టుచో, వెళ్ళు పెట్టుచో, రండి అందరు సంతకాలు పెట్టండి. సంతకాలలో 7 ముద్రలు కొద్దండి. సరే, చేతులు బాగా త్వరత పెడితే అమెరికాలో ప్యాకెట్ కూడా క్లబ్లు ఉన్నాయా? డోంట్ వరీ అంకుల్, అంతకన్నా పెద్ద ఉంటాయి అక్కడ, వాటిని కసినోస్ అంటారు. కసినోస్ కుదుతా చూడు, కుదుతా. 1 2 ఆల్మోస్ట్ అయిపోయి. పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డర్ నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసు అని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక చాలు సార్, ఒక్కసారి. అరే పోయే కన్న ముందర రంజిత్ నువ్వు రా, రా రా, దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 5PC స్టీలింగ్ ఆఫ్ ఏ టేప్ రికార్డర్ ఇస్ ఏ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సులు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్లకోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో, పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం కూడా వెళ్ళరా రా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పడుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ మొట్టగా నువ్వు చేసింది ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా.
చూస్తే భయం వేస్తుందిరా. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి, దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. ఇదిగో వనభోజనానికి వచ్చినట్టు గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం. ఈ ఎల్లి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటారు సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో, వెళ్ళండి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్, అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. భయపడతారు ఏంది భాయ్, లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ ఆడ తీసుకోవడానికి తీసుకోవాలి. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపా అనుకుంటుంది, ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మాయికి ప్రమాదం రా, ఎలాగో మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంటరా మనకి,